దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న వీక్షక మహాశయులందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం, ఈ కార్యక్రమానికి, అంటే రచయితల పరిచయం అనే కార్యక్రమానికి మిమ్మందరిని సాదరంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనము ప్రముఖ రచయిత, ప్రస్తుత జ్యోతిర్మయ డైరెక్టర్ గారైన రెవరెండ్ ఫాదర్ ఎం సాలమోన్ గారితో ముచ్చరించబోతున్నాం. నమస్కారం సాలమోన్. నమస్కారం ఫాదర్. మీరు ప్రముఖ రచయితగా ఎదగడానికి దారితీసిన అవకాశాలు ఏంటో కొద్దిగా మాకు వివరించి చెప్తారా? అందులోనూ బాల్యంలో మీరు ఎలా ఈ వ్యాస రచనకు ఆకర్షింపబడ్డారు కొద్దిగా వివరిస్తారా? చిన్నప్పటి నుంచి బోర్డింగ్లో చదువుకున్నామండి. అందువలన ఫాదర్స్ బోధించినటువంటి విషయాలు, పరిశుద్ధ బైబిల్ గురించి, తర్వాత 10 ఆజ్ఞలని, తిరుసపకట్టలని, ఈ విధంగా సత్యోపదేశ సంక్షేమము, ఈ విధంగా విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని మొదటి నుంచి అలవర్చుకోవడం జరిగింది. తర్వాత సెమినరీ, హై స్కూల్ విద్యను ముగించిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత సెమినరీలో జాయిన్ అయ్యాము. ఓహో, ఐసి. సెమినరీలో జాయిన్ కాకముందే మాస్టర్స్ డిగ్రీ ఎంఏ పూర్తి చేశామండి ఫాదర్ గారు. ఆ తర్వాత సెమినరీలో జాయిన్ చేసిన తర్వాత సువార్త పట్ల, దేవుని వాక్కు పట్ల ఎంతో ఆసక్తిని కనపరచడం జరిగింది. ముఖ్యంగా కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే, తత్వశాస్త్రం చదివేటప్పుడు కొండడాబా సెమినరీలో ఫిలాసఫీ చదివేటప్పుడు తప్పిపోయిన కుమారుడు అనేటువంటి ఒక బుర్రకథను నేను నా తోటి గురువులతో కలిసి తయారు చేశాము. దాన్ని రచించింది మేమే, అదేవిధంగా దానిని వేసినటువంటిది కూడా మేమే. గురు విద్యార్థులుగా చాలా చక్కగా సుమారుగా ఒక 50 నుంచి 60-70 ప్రోగ్రాంలు వేసాం. పల్లెటూళ్ళకు వెళ్ళి సువార్తను ప్రకటించడం చేశాం. అంటే దాదాపు 60-70 గ్రామాలలో ప్రదర్శించాం. ఆ తర్వాత మేజర్ సెమినరీకి వచ్చిన తర్వాత సెయింట్ జాన్స్ మేజర్ సెమినరీ హైదరాబాద్లో చదువుకున్నాము. మాకున్నటువంటి అధ్యాపకులు అందరూ మమ్మల్ని ప్రోత్సహించారు. అందువలన మా తల్లి శ్రీసభకు, మరి గురు విద్యానికి, మా అధ్యాపకులకు మేము రుణపడి ఉంటాం. ముఖ్యంగా మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల బాలగారు, వరంగల్ మేత్రానులు, ప్రస్తుత వరంగల్ మేత్రానులు, అదేవిధంగా మీరు మా అధ్యాపకులు రెవరెండ్ డాక్టర్ మాదాన్ ఫ్రాన్సిస్ గారు, రెవరెండ్ డాక్టర్ బడుగు శాంసన్ గారు, రెవరెండ్ డాక్టర్ తుమ్మా అంతోని గారు, వేముల్ లూర్దు గారు, ఈ విధంగా చాలామంది ఫాదర్స్ యొక్క ఆ ప్రేరణ, వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వలన ఈ వ్యాసంగంలో కానీ, అనువాద ప్రక్రియలో కానీ ముందుకు వెళ్ళటం జరిగింది. మాకు సెమినరీ విద్యార్థులుగా రచయితల సంఘం అనేది ఒకటి ఉండేది, తెలుగు రచయితల సంఘం అని. ప్రతి సందర్భానుసారంగా ఏదో ఒక కవిత కానీ, ఏదో రాస్తుండే పాట కానీ రాస్తుండేవాళ్ళమి. వారు మీరు మీ స్వాస్థాలతో మీరే దాన్ని కరెక్ట్ చేసి మాకు సరిదిద్ది మమ్మల్ని ప్రోత్సహించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత మీరు అంటే ఎన్ని రచనలు చేశారు దాదాపు, వాళ్ళు కొన్ని ప్రముఖమైనవి ప్రస్తావించగలుగుతారా? సుమారుగా పెద్ద లిస్టే ఉందండి, ఇక్కడ చదవాలంటే సమయభావము. సుమారుగా ఒక 150 రచనలు చేశాను ఫాదర్. వెరీ గుడ్. 150 వ్యాసాలు రాశాను, ఇంకా రాస్తూనే ఉన్నాను. యేసు ప్రభుని అనుకో, దివ్య కారుణ్య హృదయం అని, చిన్న బాలయేసు గురించి కానీ, దివ్య సప్రసాదం గురించి కానీ, మరియమాత గురించి, జపమాల గురించి, తర్వాత ఈ మనకి దివ్య సంస్కారాల గురించి, క్యాపిటల్ సిన్స్ వాటి గురించి ప్రత్యేకించి అధ్యయనం చేసి దాన్ని ఒక బుక్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఉన్నామండి. తలయైన పాపాలు, ఏడు పాపాలను కూడా మేము శుభ్రంగా, ముఖ్యంగా భారత మిత్రము, అంతకంటే ముఖ్యంగా నేను శ్రీకాకుళం మేత్రాసనం నుంచి వచ్చినందువలన మాకు అందులో అందుబాటులో ఉన్నటువంటి రక్షణగిరి అనే పత్రికలో నిత్యము నెలకొక ఆర్టికల్ మేము వ్రాసి వాళ్ళకి పంపిస్తూ ఉండేవారిని. వారు కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఈ విధంగా ఒక విధమైనటువంటి ఆసక్తి మొదలయ్యి కొనసాగిస్తూ ఉన్నాను.
అంటే దాదాపు 150 వ్యాసాలు రాశారు. రాశాను. అందులో కవితలు ఏమైనా ఉన్నాయా? కవితలు కథానికలు? కవితలు కథానికలు లేవు ఫాదర్. అంటే మొట్టమొదటిలో మొట్టమొదటి కేవలం మతపరమైనటువంటి అంశాల మీదనే, అంటే ప్రసంగం ఎట్లా ఉంటుందో అట్లా వ్యాసాలు రాస్తూ ఉండేవాళ్ళమే. కానీ అనుభవం పెరిగే కొద్దీ, గురువుగా అనుభవం పెరిగే కొద్దీ, ప్రేషిత సేవలో అనుభవం పెరిగే కొద్దీ ఇప్పుడు సామాజిక అంశాలు అందులో జోడిస్తూ ఈ సామాజిక అంశాలకు దైవికంగా లేదా వేదాంత పరంగా లేదా ఒక గురువుగా నేను ఏ విధమైన మంచి మార్గాన్ని చూపించగలను, మన నా కొత్తోలిక విశ్వాసాన్ని నేను ఎట్లా ఇనుమడింపు చేయగలను అనే విషయాన్ని నేను నా వ్యాసాల్లో చెప్తూ ఉంటాను ఫాదర్. ఓహో, అయితే ఇప్పుడు ప్రస్తుత సమకాలీన సాంఘిక కార్యక్రమాలను ప్రభావితం చేయడానికి ఈ దైవిక ఆత్మీయ కార్యక్రమాలను జోడించేవాళ్ళు అన్నమాట. జోడించేవాళ్ళం. మీ రచనలు మతపరమైనవి అన్నారు ప్రస్తుతం, అంటే ఇప్పుడు వాటిని సాంఘిక విషయాలతో మేళవిస్తున్నాం అన్నారు. మీరు రాసిన వ్యాసాలు ఏ పత్రికలు ప్రచురించాయి? భారత మిత్రంకి, రక్షణగిరికి ఇస్తూ ఉన్నామండి. రక్షణగిరి ఏది అనేది కూడా, రక్షణగిరి అండి వైజాగ్ నుంచి, వైజాగ్ అగ్రమేత్రాసనం నుంచి ఆ పత్రిక అండి. ముఖ్యంగా దానికి వైజాగ్ విశాఖపట్నము, శ్రీకాకుళము, ఏలూరు అంతవరకు ఆ మూడు మేత్రాసనాల్లో మంచి పేరున్నటువంటి ఆధ్యాత్మిక పత్రిక అండి. అందులో వేస్తూ ఉన్నాము. తర్వాత భారత మిత్రంలో కూడా రాస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు అవి పుస్తక రూపంలో ముద్రితం అయ్యాయా? అంటే అచ్చు పత్రికల్లో అచ్చైనటువంటి సేకరించి ఉంచాము, పుస్తక రూపంలో ముద్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ రచనలు అనగానే ఒక ధ్యేయం అంటూ ఉంటుంది కదా ఫాదర్ సాలమోన్, ఏ ఉద్దేశంతో ఈ రచనను సాగిస్తూ ఉన్నారు? నాకు ఇప్పుడు ప్రతి మనిషికి దేవుడు ఎంతో కొంత ప్రత్యేకమైనటువంటి వరాలని ఇస్తూ ఉంటారు. రచనల్లో, వ్యాసాలు రాయటంలో దేవుడు నాకు కృపను దయచేశాడు అనేది నా గట్టి విశ్వాసం. నేను రాసినటువంటి ఆ రచనల ద్వారా కనీసం ఒక వ్యక్తి చదివి మారు మనసు చెందినట్లయితే, నా జన్మకు సార్థకత ఉంటుంది. ఒక గురువుగా నేను ఒక మనిషి రక్షణ పొందటానికి సహకరించాను అనే ఆత్మసంతృప్తి కోసం నేను చేస్తూ ఉన్నానండి రచన. ఇందులో ఇప్పుడు రచనలు దాదాపు 150 వ్యాసాలు రాశాము అన్నారు కదా, ఈ ఇందులో ఇందు మూలంగా మీరు ఎలాంటి తృప్తిని పొందారు, ఎలా సఫలీకృతులయ్యారు, అటువంటి అనుభవం మీకు ఏమన్నా స్ఫురించిందా? మొన్న యువత గురించి యువత కమిషన్ వాళ్ళు ఒక మ్యాగజైన్ తయారు చేశారండి, సావరిన్ తయారు చేశారు. అందులో నేను ఒక యువత గురించి ఆ డైరెక్టర్ గారు అడిగినప్పుడు ఒక వ్యాసం రాశాను. ఆ వ్యాసం రాసిన తర్వాత యువత కోసం రాసినప్పుడు ఒక ఫాదర్, ఒక క్యాథలిక్ ప్రీస్ట్ వచ్చి, ఫాదర్ మీరు రాసినటువంటి ఆ వ్యాసం చాలా బాగుంది, చాలా అర్థవంతంగా ఉంది, ఎంతో మందికి ప్రేరణగా ఉంది అనేటప్పుడు నాకు చాలు, నా జీవితానికి ఇంతకంటే ఏం కావాల్సింది లేదు, కనీసం ఒకరినైనా కదిలించగలిగితే చాలు అనే ఆత్మసంతృప్తితో రాస్తూ ఉన్నాను. మీరు రచనలే కాకుండా అనువాదాలు కూడా చేస్తున్నట్టు విన్నాం. అవునండి. ఈ వేటి మీద ముఖ్యంగా మీ మనసును కేంద్రీకరిస్తారు అనువాదాల్లో, ఎందుకోసం చేస్తున్నారు? సెమినరీ నుంచి కూడా నా అధ్యాపకులు నాకు నేర్పించినటువంటి ఆ ప్రక్రియ అండి, అనువాద ప్రక్రియ. ముఖ్యంగా మాకు సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో చాలా మంది మీలాంటి అధ్యాపకులు మాకు తర్ఫీదునిచ్చారు. నేనే వెలుగు అనే పత్రిక ఉందండి. నేనే వెలుగు అనే పత్రికలో అప్పటి నుంచి అనువాద ప్రక్రియ నా గురు జీవితం 4 సంవత్సరాలు కూడా కొనసాగించాను. అదేవిధంగా మన దైవార్చన డైరీ, బైబుల్ డైరీ, తెలుగు బైబుల్ డైరీ ఉందండి, దానిలో కూడా నన్ను దానికి సంబంధించినటువంటి గురువులు ఈ నెలకి మీరు రాయండి, నెల రోజులు రిఫ్లెక్షన్స్ మెడిటేషన్స్ రాయండి అంటే నాకు నేను శిక్షణ ఇచ్చుకొని వివిధ గ్రంథాలను పరిశీలించి దాన్ని కూడా వ్రాయటం జరిగిందండి. తర్వాత ఇప్పుడు నేనున్నటువంటి ఈ జ్యోతిర్మయి డైరెక్టర్గా అపోస్తలిక ప్రబోధాలు ఎక్కువ ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నాను. అపోస్తలిక ప్రబోధాలు, పేపర్ ఎగ్జార్టేషన్స్ అంటాను, వాటిని తర్జుమా చేస్తూ ఉన్నాము. తర్వాత నేషనల్ సర్వీస్ స్ట్రీమ్ అనేసి బీసీసీ గురించి
క్రైస్తవ మౌలిక సంఘాల గురించి వాళ్ళు ఎంతో మెటీరియల్ పంపిస్తూ ఉంటారు, దానిని తెలుగులో తర్జుమా చేస్తూ ఉన్నామండి. ఉదాహరణకి ఇప్పుడు ఈ వారం 10 రోజుల్లో ద జాయ్ ఆఫ్ లవ్ ప్రేమానందం అమోరిస్ లైతేషియా అనే పుస్తకాన్ని, దాని సమ్మరీని నేను తెలుగులో అనువాదం చేశాను. దాన్ని పలు వ్యక్తుల చేత దానిని లోటుపాట్లన్నీ సరిదిద్దడానికి వాళ్ళని సహాయం కోరాను, చాలామంది సహకరించారు. దానిని త్వరలో చిన్న కరపత్రం రూపంలో తెలుగు కథోలిక స్త్రీ సభకు అందించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ పుస్తకం అంతా చదివే బదులు ఈ చిన్న కరపత్రం ద్వారా ఇంపార్టెంట్ విషయాలు వాళ్ళకి అందుబాటులో ఉంటాయి, సామాన్య గృహస్థ క్రైస్తవులకు కూడా అందుబాటులో ఉంటాయనే ఉద్దేశంతో వాటిని వ్రాస్తూ ఉన్నాము. ద జాయ్ ఆఫ్ లవ్ ప్రేమానందము అని తెలుగులో 10 మందిని అడిగిన తర్వాత దానిని ప్రేమానందం అనే పేరుతో ప్రేమానందం. ఓహో, ఇది కొంచెం కొత్తగానే ఉంది. ఈ మీ రచనలో క్రైస్తవ సాహిత్యానికే మీరు కట్టుబడకుండా ప్రస్తుతం ఆ క్రైస్తవ సాహిత్యాన్ని సాంఘిక అంశాలకు జోడిస్తున్నామని చెప్పారు కదా. అవునండి. ఇది క్రైస్తవాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కొద్దిగా వివరిస్తారా? మనము మన విశ్వాసము ఎప్పుడైనా మన బైబిల్లో చెప్పినట్లు లేదా పెద్దలు చెప్పినట్లు రెండు అంశాల మీద, దైవ ప్రేమ సోదర ప్రేమ అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. రైట్. ఇక్కడ సోదరుడు అంటే కేవలం మన క్రైస్తవుడు అనేటి అర్థం కాదు, సామాజిక దృక్పథంలో ఉన్నటువంటి అంశాలను జోడించి తెలియనటువంటి వారికి పరిష్కార మార్గాన్ని చెప్పటం అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకు సెల్ ఫోన్, ఇప్పుడు సెల్ ఫోన్ గురించి దాని వినియోగం ఉంది, దుర్వినియోగము ఉంది. అంతర్జాలం ఇంటర్నెట్ అంటారు, దాని వినియోగం ఉంది, దుర్వినియోగం ఉంది. రైట్. తర్వాత యువత చాలా మంచి దశ, మానవ జీవితంలో ఎంతో అందమైనటువంటి దశ. ఆ దశలో యువత తమ భవితం నిర్మించుకోవాల్సినటువంటి ఘడియ. రైట్. అట్లాంటప్పుడు వాళ్ళని సరైనటువంటి మార్గంలో ఎట్లాంటి అంశాల మీద మనము గురువులుగా వాళ్ళకి చెప్పగలిగినప్పుడు, మన వ్యాసాల ద్వారా మన రచనల ద్వారా చెప్పగలిగినప్పుడు ఎంతో కొంత మేలు చేసినటువంటి వారము, సమాజానికి మేలు చేసినటువంటి వారము అవుతాం. యా, ఇంతవరకు మనము ప్రముఖ రచయిత రెవరెండ్ ఫాదర్ సలోమోన్ గారితో ముచ్చటిస్తూ ఉన్నాము. కొద్దిసేపు విరామం తర్వాత మనం తిరిగి కలుసుకుందాము.